సాయి రెడ్డి గారు, దెయ్యాలు వేదాలు వల్లించటం మానేయండి. నిన్న ఇందాకే నారాయణ గారు చెప్పారు, పారిపోయాడు పట్టాభి, సిగ్గుండొద్దు మాట్లాడటానికి. నిన్నే కదా కుటుంబ సభ్యులతో దెబ్బతిన్న ప్రసి ఉదయం చిన్నపిల్ల 7 ఏళ్ళు, ఆ పిల్ల ఇంట్లో ఉన్నప్పుడు, మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు 100 మంది గోండాల్లాగా ఇంటి మీద పడి పట్టాభిల్లు ధ్వంసం చేసి ఆ చిన్నపిల్ల హృదయం గాయపడి ఆ పాప ఆ బాత్రూంలో ఉంటే ఆ బాయి గాయపడ్డ పసి హృదయాన్ని మళ్ళీ తండ్రిగా నా బాధ్యతని నిర్వర్తించుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి నేను వెళ్ళాను. చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న గంజాయి సాగు కావచ్చు, మాఫియా ఆకడాలు కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ప్రభుత్వ అవినీతి మీద తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నేను మళ్ళీ నా పోరాటాన్ని కొనసాగిస్తాను, త్వరలో మీ ముందుకొస్తానని ప్రజలకు ఆయన నిన్న మరి వీడియో కూడా పంపిస్తే, ఆ సమాచారం కూడా అన్ని మీడియా ఛానల్స్లో వస్తే నీ కుట్రపూరిత బుద్ధి, నీ శకునుమామ బుద్ధి, మీ ఒక పైచాచిక ఆనందం మా నాయకుల మీద మా మీద దాడి చేసే విధంగా బురజల్లే విధంగా నీ నీచ ప్రవృత్తిని బయటపెట్టుకున్నావు సాయిరెడ్డి. ఇటువంటి కుట్రలో కుతంత్రాలు మానేయండి. ప్రజాస్వామ్యంలో ఇవి కరెక్ట్ కాదు, ఇవి చాలా దుర్మార్గం. ఇటువంటి నీచమైన భాష, ఇటువంటి కుట్రలో కుతంత్రాలు ఆపాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.